నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. బాగున్నారండి అందరూ? మేము కూడా ఎంతో బాగున్నాము. కార్తీక పౌర్ణమి ఏ రోజు వచ్చింది, తిథి ఎంతవరకు ఉంది, ఏ రోజు కార్తీక పౌర్ణమి, కేదారేశ్వర స్వామి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఇప్పుడు చూద్దామండి. అదేవిధంగా పూజా విధానము మరియు పురాణ గాథ ఏంటి, ఇలా మొత్తం వీడియో అంతా చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు, కార్తీక మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:24, సూర్యాస్తమయం సాయంత్రం 5:36. మనకి తిథి పౌర్ణమి. మరి ఈ పౌర్ణమి తిథి ఎంతవరకు ఉంది, ఏ రోజు ఈ పౌర్ణమి తిథి అనేది ఇప్పుడు మనము చూద్దాము. పౌర్ణమి తిథి 18 గురువారం ఉదయం 11:13 ప్రారంభమై 19 శుక్రవారం మధ్యాహ్నం 12:56 ముగుస్తుంది. తదుపరి పాడ్యమి తిథి ప్రారంభం. మరి కార్తీక పౌర్ణమి పూజ అనేది మనకి పౌర్ణమి సాయంత్ర సమయం, పౌర్ణమి సమయం ఉన్న సమయంలోనే మనం పూజ చేసుకోవాలండి. కాబట్టి 18 గురువారం మనకి సాయంత్రం కూడా పౌర్ణమి తిథి అనేది ఉంది. అదే 19 అయితే శుక్రవారం మనకు సాయంత్రం పౌర్ణమి తిథి ఉండదు. కాబట్టి మనం 18 గురువారం మాత్రమే పౌర్ణమి, అది కార్తీక దామోదర పూజ, పౌర్ణమి పూజ అనేవి నోములు ఉండేవాళ్ళ నోములు అనేవి నోచుకోవాల్సి ఉంటుంది 18 గురువారం. నక్షత్రం కృతిక 18 గురువారం రాత్రి 1:22 ప్రారంభమై 20 శనివారం తెల్లవారితే 3:43 వరకు మనకి ఈ నక్షత్రం కృతిక నక్షత్రం ఉందండి. తదుపరి నక్షత్రం రోహిణి. మరి మనకి ఆ రోజు అశుభ సమయాలు వజ్రం 7:12 నుండి ఉదయం 8:56 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 1:07 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:37 నుండి మధ్యాహ్నం 3:22 వరకు. రాహుకాలం ఉదయం 7:48 నుండి ఉదయం 9:12 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి 12 వరకు. ఇవన్నీ అశుభ సమయాలండి. ఇప్పుడు మనం శుభ సమయాలు చూద్దాము. బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:48 నుండి తెల్లవారితే 5:36 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1 నుండి 2:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు అభిజిత్ ముహూర్తం. ఇవన్నీ శుభ సమయాలండి. మరి పౌర్ణమి పూజ అని, కేదార స్వామి పూజ అని పూజ చేసుకునే సమయం సాయంత్రం 6 నుండి 8:11 వరకు. ఇది మంచి సమయం అండి. ఈ సమయంలో పూజ ఆరంభించుకొని 9 మనం కంప్లీట్ చేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి పూజా విధానం ఇప్పుడు చూద్దామండి. కార్తీక పౌర్ణమి రోజు ప్రాతకాలానే నిద్రలేచి నదీ స్నానము లేదా నూతి దగ్గర కానీ లేదా చెరువు ఎందు కానీ లేదా చన్నీటితో ఇంటి దగ్గర కానీ స్నానం చేయవలను. స్నానం చేసేటప్పుడు శ్లోకం గంగేచి యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జల్ స్మన్ సన్నిధిం కురు అని చెప్పుకుంటూ మనం స్నానం చేయవాలండి. ఈరోజు దీపారాధన చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా విష్ణు దేవాలయంలో శివాలయంలో వెళ్ళి గుడికి వెళ్ళి మనం దీపారాధన అనేది చేసుకోవాలి. ఆ రోజు ధ్వజస్తంభం ఎదుట తులసికోట దగ్గర దేవుడి సన్నిధిలో మనము ఉసిరి దీపం, బియ్యం పిండితో దీపం అనేది మనం గుడిలో వెలిగించుకోవాలి. ఆ రోజు మనకి పౌర్ణమి సమయంలో సాయంత్రం పౌర్ణమి పూజ అనేది చేసుకుంటాం కదండి, ఆ సమయంలో గుడిలో మనం 365 వత్తులు వెలిగించినా, 360 వత్తులు వెలిగించినా ఇంటి దగ్గర మనం పౌర్ణమి రోజు దీపం వెలిగించడం వల్ల మనం ఎన్ని పాపాలు చేసినా ఆ ఒక్క దీపారాధనతో మన పాపాలన్నీ తొలగుతాయండి. కాబట్టి 365 వత్తు వెలిగించడం అంత ప్రముఖమైనది. సాయంత్రం మనం తులసికోట దగ్గర పసుపుతో మొత్తం మనం నీట్గా అలంకరించుకొని దాని మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని మధ్యలో అంటే 360 వత్తులు మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద మనమైనా వెలిగించవచ్చు, లేదంటే వారి చేత 360 వత్తు వెలిగించాలండి. నెయ్యిలో ముంచి ముందుగానే ఉంచుకోవాలి. దాంతోపాటు చుట్టూత ఉసిరి దీపాలు మరియు పిండి దీపాలు కూడా వెలిగించుకోవాలండి.
అంటే తొమ్మిదేసి లేదా మూడు ఐదు ఇలా ఈ లెక్కను మనం పెట్టుకుని వాటిని కూడా వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఈ 360 ఒత్తుతో పాటు నైవేద్యంగా చలివిడి, వడపప్పు, పానకము, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇంకా మిగిలినవన్నీ మన శక్తి కొలది పెట్టుకొని దీపారాధన అనేది పౌర్ణమి గడియల్లో పోయి మనము అది సాయంత్రం పూట సమయంలో మాత్రమే చేసుకోవాలండి. తర్వాత రోజు మనము అరటి దివ్వుల్లో మనము దీపాలను వెలిగించి మనము అంటే పౌర్ణమి రోజుల్లో కూడా మనం ఈ నదుల్లో కానీ లేదా మన ఇంటి దగ్గర ఒక పెద్ద పాత్రలో వేసుకునైనా ఆ నీటిలో కూడా మనం ఒత్తులు అనేవి వదులుకోవచ్చండి. ఈ ఒత్తులు వదలడం వల్ల మన పెద్దలకి మనము వాళ్ళు చేసిన పాపం నుండి అవనియండి, వాళ్ళకి శాంతి చేకూర్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి పౌర్ణమి రోజు ఒత్తులు వదలడం అనేది చాలా మంచి పని. కార్తీక దీపాలని వెలిగించడం మరియు నీటిలో వదలడం వల్ల కాలుష్యాన్ని తగ్గిస్తుందండి. ఈ నూనెను మనం మండించడం వల్ల వచ్చే వాయువులు కాలుష్యాన్ని తొలగిస్తూ ఉంటుంది. అదే రోజు చాలామంది మనకి భక్తేశ్వర వ్రతం కూడా చేస్తూ ఉంటారు. ఇది స్త్రీల సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. భక్తురాలు కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి భక్తేశ్వర వ్రతం అని పేరు వచ్చింది. మరి ఈ పౌర్ణమి రోజు వ్రతం గురించి పురాణ కథ కూడా ఉన్నది, దాన్ని ఇప్పుడు చూద్దాం. పాండ్యుడు కుముద్వతీయ దంపతుల సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు. అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలైన విధవైన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారు ఆ దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో గుబులు రేగింది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేంత భక్తి శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లలను తమ కోడలుగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్ళకే భర్త కోసం యమబట్టలు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణమి అని మరొక పేరు. తారకాసురుడికి 3 కుమారులు. బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలే 3 వరాలను వరంగా పొందారు. ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి, 3 నగరాలు ఒకే సరళరేఖపై వచ్చే ఒక బాణంతో 3 ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించాలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచరిస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంటబెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతలందు సహకరిస్తే తాను ఈ పని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషువు అల్లే తాడు కాని తాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సహకార శక్తితో శివుడు త్రిపురాసులను, 3 పట్టణాల యజ్ఞాలైన రాక్షసులను సంహరించాడని అందువల్లనే ఈ పేరు వచ్చిందని పురాణ కథనం. కాబట్టి ఎవరైనా మీకు కార్తీక మాసం చేయని వారు ఉన్న వాళ్ళకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని ప్రమోట్ చేసి వాళ్ళకి కూడా ఆ కార్తీక దామోదర ఆశీస్సులు కల్పించండి. ఈ వీడియోనే కాకుండా కార్తీక పురాణం మిగిలిన అధ్యాయాలు కూడా మీకు వీడియో ఎండింగ్లోను మరియు ప్లేలిస్ట్ రూపంలో కూడా కార్తీక పురాణం ప్లేలిస్ట్ రూపంలో కూడా పెట్టానండి. లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా మిగిలిన అధ్యాయాలు కూడా చదవండి. కార్తీక పురాణం సంపూర్తిగా నేను అన్ని వీడియోలు ప్రతిరోజు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ వాచ్ చేయండి. చూశారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్వినితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది.
లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.